తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు 2000కు పైనే కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆరోగ్య కరోనా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల్లో 2296 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వైరస్ బారిన పడి 10 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 177,000 చేరింది. మృతుల సంఖ్య 1062 మందికి చేరింది. తెలంగాణలో తాజాగా నిర్ధారణ అయిన కరోనా కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్లో 321 మందికి వైరస్ సోకింది. రంగారెడ్డిలో 217, మేడ్చల్లో 173 కేసులు వచ్చాయి. అయితే తెలంగాణలో కరోనా రికవరీ రేటు కూడా ఆశాజనకంగా ఉంది. ఇప్పటి వరకు 146,135 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 29,873 యాక్టివ్ కేసులు ఉన్నాయి.